గోదావరి జిల్లాలో స్పెషల్గా చేసుకుని కడుగు చారీ రోజు చూపిస్తాను ఇది వేసవకాలం శరీరానికి చలవ చేస్తుందని చెప్తారు బియ్యంలో నీళ్లు పోసి ఒకసారి కడిగేసి నీళ్లు వంపేసుకోవాలి రెండోసారి మంచినీళ్లు పోసి కడుక్కొని ఆ నీటిని ఒక గిన్నెలోకి వంపుకోవాలి దీన్నే కడుగంటారు దీంతోనే మనం చారు చేసుకుంటాం ఈ నీళ్ళలో రెండు బెండకాయలు వంకాయలు ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి మనం సాంబార్లో కట్ చేసినట్టు చేసుకోవాలి కొంచెం పసుపు తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల్లో మరిగిపోతుంది ఇప్పుడు దీనిలో ఇప్పుడు మీ దగ్గర అన్నం వాచిన గంజి ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి చిక్కదనం కోసం అలాగే ఒక మామిడికాయలో సగం ముక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒక మూడు నిమిషాల పాటు ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి దీనిలో మనం ఈ చారు పోసేసుకోవాలి వాళ్ళు ఇండు రొయ్యలను కూడా ఈ పోపులో వేసి వేయించుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్